నా ప్రియమైన సబ్స్క్రైబర్లకు అన్న తమ్ముళ్ళకు నేను ఒకటి కోరుతున్నాను. ఎవరైతే నా ఈ వీడియోని చూస్తున్నారో నా వెబ్సైట్ లో ప్లీజ్ ఆడపిల్లలకు గౌరవించండి. ఇప్పుడు అమ్మాయికి తప్పుడు మాటలు అనొద్దు, వాళ్ళని రక్షించండి. ఒక అన్నలా ఒక నీడలా వాళ్ళు తోడుండండి, వాళ్ళ కేర్ తీసుకొని వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. రాత్రి వాళ్లకు బయట పోనీయకండి. మనకు ఈ సమాజంలో మంచి చట్టం అనేది వచ్చేంత వరకు, ఒక ఆడపిల్ల మీద చేసేవాడిని అక్కనే నరికే చట్టం వచ్చేంత వరకు నా యొక్క తమ్ముళ్లకు నేను కోరుతున్నాను, మన ఇంటి ఆడబిడ్డలను మన దేశ ఆడబిడ్డలను మనం కాపాడుకుందాం. ఆడపిల్లలను చిన్న చూపు చూసే ఈ సమాజంలో, ఈ చెడు సమాజంలో మనం మన దేశ ఆడబిడ్డలకు రక్షణగా ఉండం, రక్షణ కవచంగా మారదాం. ప్లీజ్, మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను, మీకు చేతులు జోడించి బతిలాడుతున్నాను. మన దేశంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు గౌరవించండి, గౌరవించండి. భారత ప్రభుత్వం పెద్ద పెద్ద పథకాలు తీస్తున్నారు కదా, పెద్ద పెద్ద చట్టాలు తీసుకొస్తున్నారు కదా, నేను రిక్వెస్ట్ మీకు కోరేది ఒక్కటే, మన ఆడపిల్లలకు ఒక చట్టం తీయకుండా పథకాలు తీయకుండా ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించండి సార్. ప్రతి స్కూల్లో రూల్ తీసుకోరండి సార్. ఎలాగైతే ప్రతి స్కూల్లో ప్రేయర్ చేయిస్తారో, పూజ చేయిస్తారో, గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ప్రతి ఒక్కరు చేస్తారు కదా, సో అలానే దీన్ని కూడా ఒక పీరియడ్ పెట్టండి. ఆడపిల్లలకు స్పెషల్గా ఒక ట్రైనింగ్ పెట్టించి వాళ్లకు సెల్ఫ్ డిఫెన్స్, కరాటే, ఓకేనా, మార్షల్ ఆర్ట్స్ అవన్నీ నేర్పించండి. ఎందుకంటే మొన్న ఆసిఫా, నిన్న ప్రియాంక, ఈరోజు ఫాతిమా, రేపు మళ్ళీ ఇంకెవరు, ప్లీజ్ సార్ వాళ్లకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ఇవ్వండి, ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించండి సార్ అన్న దేశ తల్లిదండ్రులకు కూడా అదే చెప్తున్నాను. గౌరవనీయులైన ఆడబిడ్డలకు ప్లీజ్ కరాటే, సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించండి అమ్మా, ప్లీజ్. ఎందుకంటే ఇలాంటి నీచుల్ని చిత్తగా బదడానికి కరెక్ట్గా ఉంటుంది. ఆడబిడ్డ ఒక అమ్మ, ఆడబిడ్డ ఒక తల్లి, ఆడబిడ్డ ఒక దేవత, ఆడబిడ్డ ఒక భారత్మ. ఆడబిడ్డలకు గర్వించండి, ఈ సృష్టి మిమ్మల్ని గర్విస్తుంది. ప్లీజ్ ఇదే కోరుతూ ఈ టెక్నికల్ స్టార్ తెలంగాణ అర్మాన్ మలిక్ సెలవు తీసుకుంటాడు. జై హింద్, జై భారత్మ, జై దేవి.